ఈ రోజు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చి 5 మాసాలు అవుతుంది రేపు 12వ తారీఖు వస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 కోట్ల మందికి స్వాతంత్రం వచ్చింది స్వేచ్ఛగా బతికే అవకాశం కలిగింది 5 మాసాల్లో ఎంత ఒత్తిడి ఉందో మీకు తెలుసు నాకు తెలుసు ఎందుకు ఒత్తిడి అంటే ప్రభుత్వాలు మారుతుంటాయి ముఖ్యమంత్రులు వస్తుంటారు కానీ లాస్ట్ 5 ఇయర్స్ ఎవ్వరిని వదలలేదు ఎవ్వరిని వదలలేదు కేసులు పెట్టి జైల్లో పెట్టారు దానికి లొంగకపోతే ఆస్తులు ఉంటే ఆస్తులు తగలబెట్టారు దానికి లొంగకపోతే ఏవైతే కాంట్రాక్ట్ పనులు చేశారో వాళ్ళకి బిల్లులు అవ్వకుండా వాళ్ళకి ఇబ్బంది పెట్టారు పైచాచిక ఆనందం పొందాడు 5 ఇయర్స్ ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ప్రభుత్వం మారిన తర్వాత కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సహజం అందరం మనుషులం రాజకీయ పార్టీ నాయకుల మీద ఉంటాయి ఎమ్మెల్యేల మీద ఉంటాయి అందరి మీద ఉంటాయి కానీ మా నాయకుడు ఎప్పుడు కూడా కక్ష సాధింపు అనేది ఎప్పుడు ఆయన ఒప్పుకోడు అందులో వాళ్ళు చేశారు కాబట్టి మనమే చేయాలంటే దానికి కూడా అంగీకరించక 5 మాసాలు ఒక ప్రజాస్వామ్య బద్ధంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా అలగని చెప్పి ఎవడైతే తప్పు చేశాడో వాడికి విడిచిపెట్టడం లేదు మీరు చూశారు తప్పు చేసిన ప్రతి ఒక్కడి మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటూనే కక్ష సాధింపు చర్య కాకుండా 5 మాసాల నుంచి పరిపాలన చేస్తున్నాం ఈరోజు దొంగే దొంగ అన్నట్టుగా ఎంత దారుణం 5 రోజుల నుంచి గొంతు సించుకుని అరుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కూని అయిపోయిందట మాట్లాడే స్వేచ్ఛ లేదట వాక్ చాతుర్యం లేదట ఏం జగన్మోహన్ రెడ్డి అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా మతుండి మాట్లాడుతున్నారా ఈరోజు రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో మేము న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా జగన్మోహన్ రెడ్డి ఈ పన్ను చేయలేదు దీనివల్ల నష్టపోయారు లేకపోతే నువ్వు వచ్చినప్పుడు 10 చెట్లు కొట్టేశారు దీనివల్ల పర్యావరణ హాని కలిగింది నువ్వు ఎక్కడో పైన హెలికాప్టర్లో వెళ్తుంటే రోడ్డును బ్లాక్ చేస్తున్నావు అని ముఖ్యమంత్రికి గ్రౌండ్లో జరిగిన విషయాలు తెలియచేయాలని చెప్పి మేము సోషల్ మీడియాలో పెడితే ఎవరిని వదిలేవా అందరిని అరెస్ట్ చేశావు కదా 80 సంవత్సరాలు ముస్లిం మీద పెట్టావు ఒక ఆయనకైతే విశాఖపట్నంలో సోషల్ మీడియాలో పెట్టాడని చెప్పి గుంటూరు నెల్లూరు వరకు తీసుకెళ్లి చనిపోయాడు అందరి మీద కేసులు పెట్టావు మేము ఎప్పుడు కూడా కేసులు పెట్టలేదే ఈరోజు నీకు భావ స్వేచ్ఛ ప్రకటన ఈరోజు నీకు గుర్తొచ్చిందా భావ స్వేచ్ఛ ప్రకటన చెయ్యొద్దని నీకు ఎవడమే చెప్తున్నావా నేను తప్పు చేస్తే భావ స్వేచ్ఛ ప్రకటన చేయి ఈరోజు నువ్వు చేస్తున్నది ఏంటి భావ స్వేచ్ఛ అని చెప్పి ఆడవాళ్ల మీద నువ్వు విపరీతంగా పోస్టులు పెడుతున్నావు ముఖ్యమంత్రి మీద ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల మీద లోకేష్ బాబు గారి మీద పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ గారు అయితే మొన్నను క్యాబినెట్లో ఉన్నాను ఎంత బాధపడ్డారు వాళ్ళిద్దరు పిల్లలు ఎంత బాధపడ్డారు వాళ్ళకేంటి రాజకీయాలతో ఏం పని తండ్రిగా పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేయడమే తప్ప ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పదజాలాలతో ఫోటోలు మాఫింగ్ చేసి దారుణాతి దారుణంగా పోనీవన్నీ ఒకెత్తు మేము అపోజిషన్లో ఉన్నాం మా మీద పెడుతున్నావు మేము లీగల్గా పడతాం నువ్వు అసలు మనిషి పుట్టుకు పుట్టావా నువ్వు మనిషివేనే నీకు జన్మనిచ్చిన తల్లి మీద పెట్టారు నీకు జన్మనిచ్చిన తల్లి అంతకంటే ప్రాధాన్యత ఉండదు నీ తోడ పుట్టిన చెల్లి ఈరోజు నీ తోడ పుట్టిన చెల్లికి నువ్వు రాజశేఖర్ రెడ్డి గారికైనా పుట్టావని చెప్పి సోషల్ మీడియాలో పెడితే కనీసం నీకు చలనం లేకపోతే ఏమనాలి నీకు నీకు మనిషి అని నేను ఎలాగనుకోవాలి.